హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రవంతి. ఈరోజు నేను ఒక పెళ్ళికి అటెండ్ అవబోతున్నాను. ఆ పెళ్ళికి నేను ఎట్లా రెడీ అయ్యానో ఈ వీడియోలో చూపిస్తాను. నేను శారీకి ముందే ప్లీట్స్ అవన్నీ పెట్టేసుకున్నాను, మొత్తం టకటక కట్టేసుకున్నాను. తర్వాత వచ్చి జ్యువెలరీ వచ్చి అంతా గోల్డ్ జ్యువెలరీ వేసుకున్నానండి. మామూలుగా ఫ్యాషన్ జ్యువెలరీ ఏం మ్యాచ్ చేసుకోలేదు దీనికి, అంతా గోల్డేను. ఆ తర్వాత బ్యాంగిల్స్ వచ్చి వైట్ అండ్ ఎల్లో కలర్ బ్యాంగిల్స్ వేసుకున్నాను. తర్వాత హెయిర్ వచ్చి దండి పోలీసోడు మూవీలో సమంత హెయిర్ స్టైల్ ఉంది కదా, అది నాకు చాలా ఇష్టం. ఎప్పుడు ఫంక్షన్స్కైనా సరే నేను ఇదే హెయిర్ స్టైల్ అనేది ట్రై చేస్తూ ఉంటాను. కానీ ఈ ఫిష్ బ్రైడ్ ఉంది కదా, నాది కొంచెం లాంగ్ హెయిర్ కాబట్టి నేను అది వేస్తూ కూర్చుంటే పెళ్ళి కూడా అయిపోతుందని చెప్పేసి ఆ తర్వాత మూడు పాయలు జడే వేసేసుకుందామని చెప్పి అనుకుంటున్నాను. ఇప్పుడే స్టార్ట్ చేశాను, సో వాచ్ చేయండి. లాంగ్ హెయిర్ కాబట్టి ఇటువంటి జడ వేసుకోవాలంటే మినిమం 10 మినిట్స్ అన్న పడుతుంది నాకైతేను, అంత చిక్కు తీసుకొని వేసుకునే లోపల. ఆ తర్వాత ఫేస్కి ఇంకా మేకప్ వేసుకుందామని చెప్పేసి రెడీ అయిపోయాను. ఫస్ట్ రోజ్ వాటర్ అప్లై చేశాను. ఆ తర్వాత పాండ్స్ సూపర్ లైట్ మాయిశ్చరైజింగ్ జెల్, ఇది వచ్చి మాయిశ్చరైజర్ కోసం నేను యూజ్ చేస్తుంటాను, రెగ్యులర్గా యూజ్ చేస్తుంటాను. ఆ తర్వాత ఇది టర్మరిక్ ఫేస్ జెల్ అండి, ఇది నేనే ప్రిపేర్ చేసుకున్నాను ఇంట్లోనే. బాటిల్ జ్యూస్ మోసపోకండి, దాంట్లో ఉండే ప్రోడక్ట్ అనేది వేరేది. సో ఇది ఫేస్కి అంతా కూడా బాగా అప్లై చేసుకున్న తర్వాత సన్ స్క్రీన్ లోషన్, వావ్ సన్ స్క్రీన్ లోషన్ SPF 55, ఇది నేను రెగ్యులర్గా వేసుకుంటూ ఉంటాను. ఇది కూడాను ఇవన్నీ రెగ్యులర్గా యూజ్ చేసేదండి, ప్రతిరోజు మార్నింగ్ అండ్ నైట్ ప్రతిరోజు ఖచ్చితంగా ఉండాల్సిందే. ఆ తర్వాత ఇది వచ్చి మేకప్ వచ్చి ఎప్పుడైనా ఫంక్షన్స్కి మాత్రమే వేసుకుంటూ ఉంటాను. ఫస్ట్ వచ్చి లాక్మే అబ్జల్యూట్ ప్రైమర్ యూజ్ చేస్తున్నాను, ఇది వచ్చి మనకి పోర్స్ ఏమైనా ఉంటాయి కదా అవన్నీ తగ్గించేస్తుంది అన్నమాట. ప్రైమర్ అప్లై చేసుకున్న తర్వాత ఫిట్ మీ మ్యాజిక్ మేబిలిన్ వాళ్ళది ఫిట్ మీ మ్యాజిక్ ఫౌండేషన్ అనేది పఫ్ తీసుకొని మొత్తం ఈవెన్గా అంతా అప్లై చేసుకున్నాను ఫేస్కి అంతా. ఇప్పుడు మనకి కళ్ళ చుట్టూ అట్లాగే నోస్ చుట్టూ అలాగే మూతి చుట్టూ కూడా కొంచెం డార్క్ ప్యాచెస్ అనేవి ఉంటాయి కదా, వాటి కోసం కన్సీలర్ అనేది యూజ్ చేస్తున్నాను. ఆ తర్వాత లాక్మే మామూలు రోజ్ పౌడరే, ఇది కూడా ప్రతి డైలీ యూజ్ చేసేదే లాక్మే పౌడర్ అనేది. నేను నార్మల్గా క్రీమ్స్ రాసుకున్నా సరే పౌడర్ అనేది ఇది డైలీ యూజ్ చేస్తూ ఉంటాను. ఆ తర్వాత కాజల్ అనేది ఇప్పుడు ఇది అప్పుడప్పుడు అప్లై చేస్తుంటాను, ఫేసెస్ కెనడా వాళ్ళది కాజల్. అలాగే దీని తర్వాత లాక్మే వాళ్ళది ఐబ్రో పెన్సిల్, ఇది కూడా డైలీ యూజ్ చేస్తుంటాను. మొత్తం అంతా మొత్తం లుక్ అనేది టోటల్ పర్ఫెక్ట్ అయిపోయింది. నేను ఇంకా బ్లష్ కానీ అటువంటివి ఏమీ అప్లై చేయను, ఇది నేచురల్ మేకప్, నో మేకప్ మేకప్ లుక్ అంటారు కదా ఆ విధంగా అన్నమాట. జస్ట్ ఊరికే పైపైన అట్లాగా మెరుగులు అద్దుకుంటూ ఉంటాను అన్నమాట. ఆ తర్వాత స్విస్ బ్యూటీ వాళ్ళది లిప్ పెన్సిల్ ఉంది, లిప్ లైనరు, దాన్ని అప్లై చేసుకొని దానిపైన లిప్ బామ్ రాసుకున్నాను. అక్కడతో మేకప్ అనేది ఆల్మోస్ట్ ఆల్ ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని సెట్ చేసుకోవాలంటే ఈ స్ప్రే అండ్ సెట్టింగ్ స్ప్రే అనేది ఖచ్చితంగా వాడుకోవాలి.
ఇది ఎప్పుడైనా యూస్ చేస్తుంటాను కాబట్టి మ్యాక్సిమం చాలా రోజుల నుంచి ఉంది అయితే వెట్ అండ్ వైల్డ్ వాళ్ళది సెట్టింగ్ స్ప్రే. సో ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత టోటల్ లుక్ ఎలా ఉందో చూపిస్తాను చూడండి. అది ఫ్రెండ్స్ వీడియో ఓవరాల్ లుక్ ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మోర్ వీడియోస్ కోసం ఫాలో అవ్వండి.